ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 24-30 జీవో మీడియా సంస్థలు పాత్రికేయుల్ని బెదిరించేందుకే ఉద్దేశించినట్లు కనిపిస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి జీవో జారీ చేయాల్సిన అవసరమే లేదని అన్నారు. పత్రికలు అవాస్తవ కథనాలు రాస్తున్నట్లు భావిస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. వాటిపై విచారణ జరపడానికి ప్రెస్ కౌన్సిల్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జీవో 24-30 ప్రెస్ కౌన్సిల్ నిర్వహించే విచారణలో ఏపీ జర్నలిస్టు సంఘాల వాదనను వింటామని జస్టిస్ ప్రసాద్ తెలిపారు. జీవో 24-30 తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐజేయు, ఏపీయు, డబ్ల్యూజే ప్రతినిధుల బృందం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేసింది. ఇప్పటికే ఈ విషయమై విచారణ చేపట్టి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంపై ఆయా సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.